గాలికుంటు వ్యాధి టీకా వేయడం వల్ల పశువులకు ఎటువంటి సమస్యలు రావని, అపోహలు వీడి రైతులు అవగాహన కలిగి ఉండాలని పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గురుజయంతి అన్నారు. మరిపాడు మండలంలోని పశువులకు శుక్రవారం ఆమె మూడో విడత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ టీకాలు పశువులకు వేయడం వల్ల గాలికుంటు వ్యాధి రాకుండా వీలుంటుందన్నారు. రైతుల అవగాహన కలిగి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. మూడో విడత గాలికుంటు టీకాలు నిరోధక కార్యక్రమం జరిగింది. దీంట్లో ఇంటింటికి తిరిగి కూడా మేము వ్యాక్సిన్ చేస్తున్నాము. ఈ వ్యాక్సిన్ మూడు నాలుగు స్ట్రెయిన్లు ఉండే ఈ క్రిమి కారకాన్ని కంట్రోల్ చేస్తాయి. ఇవి చాలా సీరోటైప్స్ ఉన్నాయి, కానీ ముఖ్యంగా ఓ ఏషియా వన్, ఏషియా అనే టైప్స్ ఉండే మంచి కంపెనీది మనకు సప్లై చేశారు. దీన్ని పూర్తిగా ఐస్లో పెట్టేసుకొని మనం బర్రెల దగ్గరికి వచ్చి వేస్తున్నాము. ఇది వేసుకునే ప్రతి రైతు కూడా గాలికుంటు రాకుండా ఇది నివారిస్తుంది. కాబట్టి పాడి రైతులందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళల్లో పాలు తగ్గుతుందనే ఒక అపోహ ఉంది, కానీ దాని గురించి ఏమి ఆందోళన చెందొద్దు. జబ్బు వచ్చినప్పుడు చాలా డబ్బు ఖర్చు అవుతుంది, వీటికి పూర్తిగా అవి పాలు దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి చాలా వరకు పశువులకి వేసుకోమని కోరుతున్నాను. మూడో నెల అయిన దూడల నుంచి అన్ని పశువులకి అదే మాదిరిగా ఎద్దులకు కానీ ఆవులకు కానీ అన్నిటికీ కూడా వేసుకోమని కోరుతున్నాను. ఈ కార్యక్రమం ప్రతి గ్రామంలో జరుగుతోంది. మండలంలో మనకు పశువుల హాస్పిటల్ మరిపాడు, మళ్ళీ మూడు వీడీలు ఉన్నాయి, వెటనరీ డిస్పెన్సరీలు తిక్కవరము, నందవరము, కంబసముద్రము, ఒక ఆరెల్యూ బాటలో ఉంది. అది కాకుండా ప్రతి గ్రామానికి ఆర్బీకే ఉంది. అక్కడ ఉండే సిబ్బంది కూడా దీన్ని విరివిగా చేస్తున్నారు. రైతులు వాళ్ళని అడిగి ఇది ఖచ్చితంగా చేసుకోమని కోరుతున్నాను. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విద్యాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ, వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా, వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.